అనంతపురం నుంచి అరటిని విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. కానీ ఆ అరటికి అవసరమైన అరటి పిలకలను మాత్రం అనంతపురంలోని ఓ బయోటెక్నాలజీ ల్యాబ్లో ఉత్పత్తి చేస్తారు. బయోటెక్నాలజీ ల్యాబ్లో అరటి పిలకలను ఎలా ఉత్పత్తి చేస్తారు అనే అంశంపై మనతో మాట్లాడేందుకు ఎలైట్ బయోటెక్నాలజీస్ అధినేత రాఘవేంద్ర ఉన్నారు. ఆయన అడిగి ఈ టిష్యూ కల్చర్కి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ టిష్యూ కల్చర్ ద్వారా అరటి పిలకలను ఉత్పత్తి ఏ విధంగా చేస్తున్నారు, ఈ ఆలోచన ఎలా వచ్చింది? యాక్చువల్లీ నేను అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ అండి. ప్రైవేట్ కంపెనీస్లో అది వర్క్ చేసి ఉండేవాడిని. 5 to 7 years వర్క్ చేసిన తర్వాత ఓన్గా ఏదైనా స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో అగ్రి క్లినిక్స్ అండ్ అగ్రి బిజినెస్ సెంటర్స్ అనేలో ట్రైనింగ్ తీసుకున్నాను. నంద్యాలలో ట్రైనింగ్ తీసుకుని అక్కడి నుంచి వచ్చి చిన్నగా స్మాల్ స్కేల్లో ల్యాబ్ సెటప్ చేశాను, టిష్యూ కల్చర్ ల్యాబొరేటరీ. అక్కడ వర్క్ చేసేటప్పుడే మన రాయలసీమ ఏరియాలో బనానా, టిష్యూ కల్చర్ బనానా ఫార్మర్స్ అందరూ కూడా బాగా గ్రో చేసేవారు అన్నమాట. సో ఈ ప్లాంట్ మెటీరియల్ అంతా కూడా ఎక్కడో హైదరాబాద్, బెంగళూరు ఆర్ తమిళనాడు నుంచి ఎక్కువ తీసుకొస్తూ ఉండేవారు. మన ఏరియాలో ప్రాపర్ టిష్యూ కల్చర్ ల్యాబొరేటరీ లేదనమాట ఇక్కడే ప్లాంట్ ప్రొడక్షన్ చేయడానికి. సో నేను ఐసీఐబీసీలో ట్రైనింగ్ అయ్యాక నేను ఇక్కడికి వచ్చి మన లొకాలిటీలోనే మనం చిన్నగా స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో టిష్యూ కల్చర్ ల్యాబొరేటరీ ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ టిష్యూ కల్చర్ ప్రాసెస్లో ఏంటంటే చిన్న ప్లాంట్ టిష్యూ నుంచి, ఎనీ ప్లాంట్ పార్ట్ నుంచి, లీఫ్ కానీ రూట్ కానీ దేని నుంచైనా సరే అసెప్టిక్ కండిషన్స్లో ల్యాబొరేటరీలో ఆ ప్లాంట్స్ని మల్టిప్లై చేస్తూ వెళ్తాం అనమాట. ఎన్ నెంబర్ ఆఫ్ ఒక ప్లాంట్ నుంచి మనకి ఎన్ని డిజైర్డ్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ కావాలనో అన్నీ డెవలప్ చేస్తాం ల్యాబొరేటరీ కండిషన్లో. ఆ స్మాల్ సెటప్ ఏరియాలోనే మనం ప్లాంట్స్ ల్యాబొరేటరీ ఎన్వైరన్మెంట్లో అట్లా రెడీమేడ్గా మీడియా అండ్ ఆల్ న్యూట్రియంట్స్ అండ్ ఆల్ అందించి మనం గ్రో చేసి ఈ ప్లాంట్స్ని ఒక 7 to 8 months ల్యాబ్లో గ్రో చేసిన తర్వాత మళ్ళీ నర్సరీలో 3 to 4 months హార్డనింగ్ చేసి అట్లనే ఫార్మర్కి సప్లై చేస్తామంట. ఎస్పెషలీ టిష్యూ కల్చర్లో బనానా క్రాప్కి కమర్షియల్గా బాగా వయాబుల్ అయిందనమాట. ఎందుకంటే బనానా ప్లాంట్ మెటీరియల్ ఏదైతే ఇదివరకు ఫార్మర్స్ పెట్టేవారో అన్నీ కూడా పిలకల నుంచి పెట్టేవారు. ఒక మొక్క ఉందంటే తల్లి మొక్క పక్కన 2-3 పిలకలు వచ్చేటివి, ఆ పిలకలనే ఫార్మర్ ప్లాంటింగ్ చేసుకునేవారు. అలా చేసేటప్పుడు ఏమయ్యేదంటే అర్లియర్ డేస్లో ఆ తల్లి మొక్క, తల్లి తోటకి ఏమైనా రోగాలు కానీ ఏమైనా ఉన్నాయంటే ఈ ప్లాంట్ మెటీరియల్ ద్వారా అదర్ ఫీల్డ్స్కి, అదే కొత్తగా ఏదైతే ప్లాంటింగ్ చేస్తున్నారో దానికి ట్రాన్స్ఫర్ అయ్యేది. అలా ట్రాన్స్ఫర్ కాకుండా టిష్యూ కల్చర్లో ఈ పద్ధతిని యూజ్ చేసుకుని హెల్దీ మదర్ ప్లాంట్ని, అంటే మదర్ ప్లాంట్లో హెల్దీగా ఉంది, హై ఈల్డింగ్ ఉంది, అవన్నీ క్యారెక్టర్స్ అన్నీ చూసుకుని ఆ మదర్ ప్లాంట్ని మనం సెలెక్ట్ చేసుకుని దాన్ని మల్టిప్లై చేసుకుంటాం అనమాట. అలా మల్టిప్లై చేసుకున్న మదర్ ప్లాంట్ నుంచి ఎన్నైతే తల్లి మొక్క నుంచి ఏదైతే ప్లాంట్స్ వస్తాయి అవి ఫార్మర్కి సప్లై చేస్తే ఆ క్యారెక్టర్స్ అన్నీ, ఐ ఈల్డింగ్ క్యారెక్టర్స్ కానీ, ఆ డిసీజ్ లేకుండా ఉండేదాన్ని కూడా ఆ ప్లాంట్ మెటీరియల్కి వచ్చి అక్కడ నుంచి బాగా ఫార్మర్స్కి రెమ్యునరేటివ్ క్రాప్స్ వచ్చేలాగా ఈ పద్ధతి ద్వారా మనం ఫార్మర్స్కి సప్లై చేయగలుగుతున్నాం అనమాట. ఎస్పెషల్లీ ఇందులో టిష్యూ కల్చర్లో ఇంకోటి ఏమవుతుందంటే ఆ మదర్ ప్లాంట్లు ఏదైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో అందులో వైరస్ ఇండెక్సింగ్ అనే ఒకటి చేపిస్తాం మనం. అంటే ఆ ప్లాంట్స్లో వైరస్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా లేదా అన్నది ముందరే మనం ల్యాబ్లోకి తీసుకెళ్ళక ముందరే మనం టెస్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మేము వచ్చి ఇది జీకేవీకే పంపిస్తాం, బెంగళూరులో అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది, వాళ్ళు టెస్ట్ చేసి ఇస్తారన్నమాట మనకి. అందులో ఏమి వైరస్ డిసీజెస్ లేవని తెలిసిన తర్వాతే మేము ల్యాబ్లో మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేసిన 2-3 months తర్వాత కూడా మళ్ళీ ఆ కల్చర్స్ని మళ్ళీ పంపిస్తాం, మళ్ళీ ఏమైనా బై ఛాన్స్ మిస్ అయ్యి వచ్చిందేమైనా, అందులో కూడా లేదంటేనే ఫైనల్ స్టేజ్ తీసుకెళ్తాం. నర్సరీలో కూడా ఫార్మర్స్ సప్లై చేయడానికి ప్రైమరీ అండ్ సెకండరీ హార్డనింగ్ ముందు ఏం చేస్తామంటే ల్యాబ్ నుంచి బయటకు వచ్చిన మొక్కని ప్రైమరీ హార్డనింగ్ అని చేస్తాం 4 to 5 weeks, తర్వాత ఒక 2 months వరకు సెకండరీ హార్డనింగ్ అని చేస్తాం. ఆ ప్లాంట్ మెటీరియల్ని కూడా ఫైనల్ స్టేజ్ ముందర ఇట్లని శాంప్లింగ్ చేసుకుని మళ్ళీ వైరస్ ఇండెక్సింగ్ పంపిస్తాం. పంపించి ఆ బ్యాచ్లో లేదు ఎనీ వైరస్ డిసీజెస్ లేవని తెలిసాకే మేము ఫార్మర్కి సప్లై చేస్తాం. ఈ ప్రాసెస్ అంతా వల్ల కూడా ఏమవుద్దంటే మనం ఫార్మర్కి, రైతుకి ఏ డిసీజ్ లేని ప్లాంట్ మెటీరియల్ని మనం సప్లై చేయగలుగుతున్నాం. దీనివల్ల ఫార్మర్స్కి డిసీజ్ ఫ్రీ ప్లాంట్ మెటీరియల్ ఒకటి దొరుకుతుంది అన్నమాట. అంటే ప్రధానంగా ఈ ప్రాసెస్, అంటే మీరు టిష్యూ కల్చర్ ద్వారా అరటి పిలకలు తయారు చేసే ప్రాసెస్ ఎలా ఉంటుంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. మదర్ ప్లాంట్స్, ఫస్ట్ మదర్ ప్లాంట్స్ సెలెక్ట్ చేసుకుంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ మదర్ ప్లాంట్స్ అంటే తల్లి మొక్కల్ని, ఏదైతే ఫార్మర్స్ది ఫీల్డ్ బాగుంటుందో, డిసీజ్ ఫ్రీ ఉంటుందో ఆ ప్లాంట్, ఆ తోటని మనం సెలెక్ట్ చేసుకుంటాం. చేసుకుని అందులో కొన్ని మదర్ ప్లాంట్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం, బాగా హెవీ ఈల్డింగ్ వచ్చేవన్నీ కూడా అట్లనే వైరస్ ఇండెక్సింగ్ పంపిస్తాం. అందులో డిసీజెస్ ఏమీ లేవని తెలిసిన తర్వాత మనం ల్యాబ్లో అట్లా మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేసిన తర్వాత ఫైనల్ నర్సరీకి వచ్చిన ప్లాంట్ని కూడా అందులో శాంప్లింగ్ చేసి అట్లా కూడా వైరస్ ఇండెక్సింగ్ పంపిస్తాం అన్నమాట. పంపించి ఈ మొత్తం డిసీజ్ ఫ్రీ ఉన్న ప్లాంట్ మెటీరియల్ని మనం ఫార్మర్కి సప్లై చేస్తాం. ఇందులో డిఫరెంట్ స్టేజెస్ ఉంటుంది. ఫస్ట్ ప్లాంట్ మెటీరియల్ మనం ఫార్మర్స్ ఫీల్డ్లో సెలెక్ట్ చేసుకున్నాక ల్యాబ్లోకి తీసుకొచ్చేసే ప్రాసెస్ని ఇనిషియేషన్ అంటాం.
అంటే ఇది ఏదైతే ల్యాబ్లో మొక్కల్ని మల్టిప్లై చేయాలని అంటే ఇదంతా కూడా ఎసెప్టిక్ కండిషన్ అంటాం, అంటే మైక్రో ఆర్గనిజమ్స్ ఏమీ లేని కండిషన్స్లో మనం ఆ మొక్కల్ని డెవలప్ చేస్తాం, మల్టిప్లై చేస్తూ ఉంటాం అనమాట. ఆ ఫస్ట్ ప్రాసెస్ని ఏదైతే చేస్తాం ఇనిషియేషన్ అంటాం. ఆ ఇనిషియేషన్ చేసిన ప్లాంట్ని ఏం చేస్తామంటే మనం మీడియా రెడీమేడ్గా తయారు చేసిన మీడియాలో మనం ప్లాంటింగ్ చేస్తాం, ఇంక్యుబేట్ చేస్తాం 1 మంత్. ఒక మొక్క నుంచి బనానాలో క్యారెక్టర్ ఏంటంటే ఒక మొక్క నుంచి 2-3 మొక్కలు పక్కకు వస్తాయి అన్నమాట, పక్కన పిలకల కింద వస్తాయి. ఆ వచ్చిన పిలకల్ని మనం ఏం చేస్తాం 1 మంత్ తర్వాత మళ్ళీ డిసెక్ట్ చేసి మళ్ళీ అట్లని వేరే బాటిల్లో మళ్ళీ ఇంక్యుబేట్ చేస్తాం 1 మంత్కి. ఆ 2-3 మొక్కల నుంచి మళ్ళీ 5-6 మొక్కలు వస్తాయి. అలాగే ఎవ్రీ స్టేజ్లో ఎవ్రీ మంత్లో మల్టిప్లై అవుతూ వెళ్తాయి ప్లాంట్స్. ఒక 6 to 8 మంత్స్ అయ్యాక మనకి ఎన్ డిజైర్డ్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ మనకు వచ్చినాయి అనుకున్నాక అట్లనే ఏం చేస్తాం మళ్ళీ షూటింగ్ అంటాం, అంటే ఆకులు వచ్చేలాగా మనం వాటిని హార్మోన్స్ చేంజ్ చేస్తాం. అది 1 మంత్ ఆకులు వచ్చిన తర్వాత మళ్ళీ రూటింగ్ అని చెప్పి ఒక స్టేజ్లో వేస్తాం, అంటే ఆ ప్లాంట్స్ రూట్స్ వచ్చేలాగా. ఈ కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా షూటింగ్ అండ్ రూటింగ్ మల్టిప్లికేషన్ ఇనిషియేషన్ ఇవన్నీ కూడా ల్యాబ్లో ఒక 7 to 8 మంత్స్ పడుతుంది. రూటింగ్ అయిపోయాక ఈ ప్లాంట్ని డైరెక్ట్గా ఫార్మర్కి సప్లై చేయకూడదు, మనం చేయలేము, ఎందుకంటే ఇవన్నీ కూడా ల్యాబ్ కండిషన్స్లో పెరుగుంటాయి కాబట్టి. ఇస్తే ఫార్మర్ ప్లాంటింగ్ చేస్తే చనిపోతుంది. అందుకు మళ్ళీ ఈ ఫార్మర్ ఫీల్డ్ కండిషన్స్కి అడాప్ట్ అయ్యేలాగా హార్డనింగ్ చేస్తాం, మళ్ళీ గ్రాడ్యువల్ స్టేజెస్లో హార్డనింగ్ చేస్తాం. ల్యాబ్లో ఏం చేస్తాం, మనకు రెడీమేడ్గా న్యూట్రియంట్స్ సప్లై చేస్తాం, కంట్రోల్డ్ ఎన్వైర్మెంట్ అంటే అరౌండ్ 25 to 28 డిగ్రీస్లోనే ప్లాంట్ని పెంచుతాం. ఇది ఫార్మర్స్ ఫీల్డ్లోకి వెళ్ళేటప్పటికి చనిపోద్ది. సో నర్సరీలో మనం ఆ 25 to 28 డిగ్రీస్ నుంచి 40 డిగ్రీస్ వరకు మెల్లగా డిఫరెంట్ స్టేజెస్లో 2 to 3 మంత్స్లో మనం అడాప్ట్ చేస్తాం అన్నమాట. ఆ రూట్స్ కానీ లీవ్స్ కానీ దానికి అవే సాయిల్లో వచ్చేలాగా ప్లాంట్స్ డెవలప్ చేసి కంప్లీట్గా హార్డన్ అయిన ప్లాంట్ని మనం ఫార్మర్స్ సప్లై. దిస్ ఇస్ ద టోటల్ ప్రాసెస్ అన్నమాట. ఇనిషియేషన్ నుంచి మల్టిప్లికేషన్, మల్టిప్లికేషన్ నుంచి షూటింగ్, షూటింగ్ నుంచి రూటింగ్, రూటింగ్ నుంచి ప్రైమరీ హార్డనింగ్ నర్సరీలో, ప్రైమరీ హార్డనింగ్ తర్వాత సెకండరీ హార్డనింగ్. ఈ ప్రాసెస్ అంతా మనకి ఆల్మోస్ట్ ఒక 12 to 14 మంత్స్ పడుతుంది ఒక కంప్లీట్ ప్లాంట్ రెడీ అవ్వడానికి. అంటే ఇప్పుడు ఈ మీడియా ప్రిపరేషన్ సమయంలో కానీ మిగిలిన ప్రాసెస్లో కంటామినేషన్ కాకుండా లేదంటే ఈ టెంపరేచర్ని ఎలాంటి కండిషన్స్లో వీటిని మీరు పెంచుతారు? యా, మీడియా ప్రిపరేషన్లో ఏంటంటే ప్లాంట్ గ్రోత్కి కావాల్సింది ఆల్మోస్ట్ ఒక 25 to 30 కెమికల్స్ కావాలి, 4 to 5 మెయిన్ హార్మోన్స్ కావాలి. ఇవన్నీ కూడా మేము మీడియా ప్రిపేర్ చేసేటప్పుడు ఏ క్రాప్కి ఏ స్టేజ్లో ఏ ఎంత క్వాంటిటీ ఆఫ్ న్యూట్రియంట్స్ కావాలన్నది మా దగ్గర ఎస్ఓపి ఉంటుంది, స్టాండ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉంటుంది. దాని ప్రకారం మేము అన్ని కెమికల్స్ రెడీ చేసి మీడియా ప్రిపేర్ చేస్తాం. ఈ మీడియా కూడా ఏం చేస్తామంటే వీటిని కూడా ఆటోక్లేవ్ చేస్తాం, స్టెరిలైజేషన్ చేస్తాం. స్టెరిలైజేషన్ అంటే 121 డిగ్రీస్కి మేము ఆల్మోస్ట్ 20 మినిట్స్ అట్లని మీడియాని హీట్ చేస్తాం, సో దట్ ఆ మీడియాలో కూడా మైక్రో ఆర్గనిజమ్స్ ఏది లేకుండా ఉండేదాన్ని. ఆ మీడియా స్టెరిలైజ్ చేసిన మీడియాని మళ్ళీ మేము 4 to 5 డేస్ అబ్జర్వ్ చేస్తాం. సపరేట్గా మీడియా స్టోరేజ్ రూమ్లో పెట్టి దాంట్లో కూడా కంటామినేషన్ ఏమైనా వచ్చిందా లేదా అని చూసుకుని లేకపోతేనే తర్వాత మేము ఇనాక్యులేషన్ ప్రాసెస్ తీసుకెళ్తాం. ఇనాక్యులేషన్ ప్రాసెస్లో తీసుకెళ్ళి అందులో ప్లాంట్ని కల్చర్ని కానీ ప్లాంట్ని కానీ ఇనాక్యులేట్ చేశాక 1 మంత్ మేము ఇంక్యుబేషన్లో పెడతాం గ్రోత్ రూమ్స్లో. ఇంక్యుబేషన్ పెట్టి నెక్స్ట్ స్టేజ్కి తీసుకువెళ్ళాలన్నా సరే ఈ కల్చర్ని అంతా కూడా చెక్ చేస్తాం. మామూలుగా నేకెడ్ ఎయిట్ కనబడదు, టెక్నీషియన్స్ ఉంటారు మా దగ్గర, వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి చూపించి ఈచ్ అండ్ ఎవ్రీ బాటిల్ మేము చెక్ చేస్తాం అన్నమాట. అందులో ఏమైనా బ్యాక్టీరియా ఉందా ఏమైనా ఉందా చూసుకుని లేదు అన్నాకే మళ్ళీ నెక్స్ట్ స్టేజ్కి మేము ట్రాన్స్ఫర్ చేయడానికి అలౌ చేస్తాం. మీ దగ్గర ఏ వెరైటీకి సంబంధించిన అరటి టిష్యూ కల్చర్ పిలక మొక్కలు దొరుకుతాయి? మేజర్ వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ క్రాప్స్కి చేస్తాం మేము. అందులో ఆల్మోస్ట్ 90% బనానాకే చేస్తాం అరటిలో. అరటిలో వచ్చి మన రాయలసీమ ఏరియాలో మేజర్గా గ్రో చేసేది గ్రాండ్ నైన్ వెరైటీ, G9 అంటాం, చుక్క అరటి కానీ పచ్చరటి కానీ అంటామని చెప్పి. ఈ వెరైటీని మేము ఏం చేస్తామంటే యాజ్ ఆన్ డేట్ ఇజ్రాయెల్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కల్చర్ మదర్ ప్లాంట్స్ ఏదైతే ఉందో అది ఇజ్రాయెల్ నుంచి గినోసర్ అనే కంపెనీ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుని మనం ఇక్కడ డెవలప్ చేసి పంపిస్తున్నాం అన్నమాట. ఎస్పెషలీ మేజర్గా లాస్ట్ 3 to 4 ఇయర్స్ నుంచి ఏమవుతుందంటే మన రాయలసీమ ఏరియాలో ఫ్రూట్ క్వాలిటీ అది బాగుంది అని చెప్పి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అంత అరబ్ కంట్రీస్కి, దుబాయ్ కంట్రీస్కి ఇక్కడ నుంచి ఫ్రూట్ అంతా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చూస్తున్నారు, క్వాలిటీ పారామీటర్స్ చూస్తున్నారు, ఫ్రూట్ లెంత్ ఏది బాగుంది, షైనింగ్ ఏది బాగుంది, ఇవన్నీ చూస్తున్నారు. ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా మనం బాగుంటాయి అని చెప్పి ఇజ్రాయెల్ నుంచి మనం G9 అనే వెరైటీని ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాం. అపార్ట్ ఫ్రమ్ G9 మనం లోకల్ వెరైటీస్ కూడా చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ కర్పూర చక్కెరకేళి అని చెప్పి ఆంధ్రాలో వేస్తారు, ఈస్ట్ వెస్ట్ గోదావరి, విజయనగరం, వైజాగ్ ఏరియాలో వేస్తారు. కర్పూర చక్కెరకేళి అని ఉంది, తెల్ల చక్కెరకేళి అని ఒక వెరైటీ ఉంది, అది చేస్తాం మనం. కర్ణాటకలో గ్రో చేస్తారు యాలక్కి అని చెప్పి ఒక వెరైటీ ఉంది, ఆ వెరైటీని గ్రో చేస్తాము. సుగంధాలు అని చెప్పి ఇంకో వెరైటీ ఉంది, ఆ వెరైటీని చేస్తాం. అమృతపాణి అని చెప్పి ఇంకోటి బనానాలో వెరైటీ ఉంది. G9 అనే మేజర్ వెరైటీ కాకుండా లోకల్గా గ్రో చేసే 7 to 8 వెరైటీస్ కూడా మనం ఇక్కడ తయారు చేస్తున్నాం మన ల్యాబొరేటరీలో.
అంటే ప్రధానంగా రైతులకు ఎలాంటి సూచనలు చేస్తారు ఈ మొక్క ఎంపిక దశ నుంచి ఫైనల్ స్టేజ్ వరకు, అంటే ఎలాంటి సూచనలు చేస్తారు? ఇది బననా ప్లాంటేషన్లో ఏముంటుందంటే మేజర్గా ఎనీ క్రాప్ మీరు ఏది తీసుకున్నా సరే మనం పెట్టే ఇత్తనం కానీ మొక్క కానీ మేజర్గా హెల్దీగా ఉండేది చూస్ చేసుకుంటేనే మనకి ఆ క్రాప్ పీరియడ్ అంతా కూడా బాగొస్తుంది. మేము ఈ టిష్యూ కల్చర్లో ఏం చేస్తామంటే డిఫరెంట్ స్టేజెస్లో వైరస్ లేని ప్లాంట్ మెటీరియల్ స్క్రీనింగ్ చేసి బాగా మంచి హెల్తీ ప్లాంట్ మెటీరియల్ ఇస్తాం కాబట్టి ఈ టిష్యూ కల్చర్ ప్లాంట్స్ పెడితే వాళ్ళకి మంచి ఈల్డ్ డిసీజ్ ఫ్రీ అండ్ క్వాలిటీ వచ్చే ఫ్రూట్ అవకాశం ఉంది కాబట్టి ఈ టిష్యూ కల్చర్ ప్లాంట్స్లో పెట్టాలని చెప్పి మేము మీకు సలహా ఇస్తాం. అంటే మామూలుగా ఇక్కడ నుంచి అనంతపురం నుంచి చాలా అరటి ఎక్స్పోర్ట్ అవుతుంది, ఆ ఎక్స్పోర్ట్ అయ్యే క్రమంలో ఎలాంటి టిష్యూ కల్చర్ మొక్కను రైతులు ఎంపిక చేసుకుంటే ఎక్స్పోర్ట్కి అనుకూలంగా ఉంటుంది? ఇప్పుడు ఎక్స్పోర్ట్లో ఏం చేస్తున్నారంటే లాస్ట్ 4 to 5 years నుంచి ఫ్రూట్ లెంత్ బాగా చూస్తున్నారన్నమాట. ఫ్రూట్ వాళ్ళకి ఇంత ఎంఎం అని చెప్పి ఇంత లెంత్ ఉండాలి, ఫ్రూట్ సైజ్ ఇంత ఉండాలి, వాళ్ళు నెంబర్ ఆఫ్ హ్యాండ్స్ ఎక్కువ చూడడం లేదు కానీ ఆ లెంత్ అండ్ సైజ్ గర్త్ బాగుండాలి వాళ్ళకి. అంటే ఎంత లావు అయితే వస్తుందో ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఆ క్యారెక్టర్ పారామీటర్స్ ఉంటేనే వాళ్ళు ఎక్స్పోర్ట్కి అనుకూలంగా తీసుకుంటున్నారు. అలాంటి ఫ్రూట్ మెటీరియల్ మన దగ్గర ఉంది, మన తోటలో ఉందంటే వాళ్ళు ఒక 5 to 10% ఎక్స్ట్రా ప్రైస్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. ఈ ఎవరైతే ఫ్రూట్ హార్వెస్టింగ్ కంపెనీస్ ఉన్నాయో ఇప్పుడు మన రాయలసీమలో అయితే చాలా వచ్చినాయి అనంతపూర్లో ఫ్రూట్ ఈ వాళ్ళకి కావాల్సిన ఈ పారామీటర్స్లో ఏదైతే ఫ్రూట్ మెటీరియల్ మన దగ్గర ఉంది అంటే వాళ్ళు ఎక్స్పోర్ట్ తీసుకోవడానికి ఒక 5 to 10% ఎక్స్ట్రా అన్న ఇచ్చి తీసుకోవడానికి వాళ్ళు చూస్తున్నారు బాగానే. అంటే మీరు ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఈ స్టార్టప్ రైతుల నుంచి అంటే వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది, మీకు సేల్స్ ఎలా ఉన్నాయి? ఈ టిష్యూ కల్చర్ ల్యాబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా గవర్నమెంట్ స్కీమ్స్ కూడా బాగానే ఉన్నాయి కాబట్టి ఫార్మర్స్ అందరూ కూడా బాగానే ముందరకు వస్తున్నారు, వచ్చి ప్లాంట్ మెటీరియల్ అంతా కూడా బాగానే తీసుకున్నారు. యాజ్ ఆన్ డేట్ అయితే మనకి బాగానే ఉంది. అంటే ఓవరాల్గా ఇప్పుడు రైతులు చాలామంది అరటి వేస్తుంటారు కానీ మార్కెట్ కండిషన్స్ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, అంటే ఫైనల్గా అరటి వేసే వాళ్ళకి మీరేం జాగ్రత్తలు చెప్తారు? ప్రైస్ గురించి అయితే మనం ఎక్కువ చెప్పలేము, చాలా ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. లాస్ట్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీజన్లో 5 to 7 thousand ఉండేది, ఈ ఇయర్ ఆల్మోస్ట్ 30,000 వరకు వెళ్ళింది ఫ్రూట్ ప్రైస్. ప్రైస్ గురించి మనం ఎక్కువ చేయలేము కానీ క్వాలిటీ ఫ్రూట్ ప్రొడక్ట్ కానీ మనం తీసుకోగలిగితే, రైతు క్వాలిటీగా ఉండే ఫ్రూట్ని మనం తీసుకోగలిగితే ఎప్పుడైనా సరే ఉన్న ప్రజెంట్ రేట్కి అరౌండ్ 10% ఎక్కువే ట్రేడర్స్ తీసుకెళ్లే సిచ్యువేషన్లో అయితే ఉన్నారు. మీరు ఈ టిష్యూ కల్చర్ ద్వారా అరటి పిలకలు ఉత్పత్తి చేసే క్రమంలో ఎలాంటి క్వాలిటీ పారామీటర్స్ని మీరు ఫాలో అవుతున్నారు? మేజర్గా వచ్చి జీనైన్ అనే వెరైటీకి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కల్చర్, అదొక మేజర్ అడ్వాంటేజ్. సో దట్ ఎందుకంటే జీనైన్ అనే వెరైటీ ఫస్ట్ 20 years బ్యాక్ వచ్చిందే ఇజ్రాయెల్ నుంచి. ఇప్పుడు గినోసర్ అనే కంపెనీ అక్కడ ఏం చేస్తున్నారంటే ఈ మదర్ ప్లాంట్ని, ఈ జెనెటిక్ ప్లాంట్ మెటీరియల్ని అక్కడ మెయింటైన్ చేస్తున్నారు. సో అక్కడ ఆ ఫ్రూట్ లెంత్ కానీ సైజ్ కానీ ఆ క్వాలిటీ పారామీటర్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం ఇచ్చే ప్లాంట్ మెటీరియల్లో ఉంటుంది, ఎందుకంటే మదర్ ప్లాంట్ అక్కడి నుంచి మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి. దట్ ఈస్ అ మేజర్ అడ్వాంటేజ్ అన్నమాట ఇక్కడ వచ్చి. గతంలో అనంతపురం చెందిన రైతులు అరటికి సంబంధించిన పిలక మొక్కలను వివిధ ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి అరటిని సాగు చేసేవారు, కానీ అనంతపురంలో ఎలైట్ బయోటెక్నాలజీ స్థాపించిన తర్వాత ఇక్కడే టిష్యూ కల్చర్ ద్వారా క్వాలిటీ కండిషన్స్ మధ్య అరటి పిలక మొక్కలను ఉత్పత్తి చేస్తున్నట్టు ఎలైట్ బయోటెక్నాలజీస్ అధినేత రాఘవేంద్ర చెబుతున్నారు. దాదాపు భరత్, ఆర్టీవీ అనంతపురం.